మంజు నీదా నాదా అనేది సమస్య. నమస్తే సార్. నమస్కారం సార్. ఉద్యోగం దొరికింది. అలాగా ఆల్ ది బెస్ట్. నాకా సార్ బాలాకి మంచి ఉద్యోగం, కాకపోతే అక్కడే స్టే చేయాలి. బంగారం లాంటి ఓనరు. బాలా వెళ్ళిపోతాడు అనుకుంటేనే మనసుకు కష్టంగా ఉంది, కానీ వేరే దారి. అతని పరిస్థితి అలాంటిది, అందుకే ఓకే అన్న. నెలకి 2000 రూపాయలు జీతం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అతను అక్కడే స్టే చేయాలి. ఏం అవసరం లేదు, అలా చూడండి. ఫైటర్స్ రెడీయా? చికెన్ చాప్ సీ టేబుల్ కి. త్వరగా కానివ్వండి, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. అదరగొట్టేస్తున్నాడు చూసారా? ఒక మంచి ఉద్యోగం దొరికేంత వరకు ఇక్కడే ఉంటాడు. శుభలేని లోటుని బాలా తీరుస్తున్నాడు. రే మురళి, ఇక్కడేం కావాలో చూడు. ఏం తీసుకుంటారు? జాగ్రత్త చూడు. ఓ బాటిల్ విషమేవు. అది మన దగ్గర లేదు, కానీ కావాలంటే బాలాని పంపించి తెప్పించమంటారా? అది వాడికి ఇచ్చే. పొరాటా తీసుకు పోరా. 2 ప్లేట్ పొరాటా. ఈ చెంచా గడు చాలా ఓవర్గా పోతున్నాడు రా, నిద్రపోయేటప్పుడు నాలి కోసేయాలి. కోసే. ఈ బాలాగా ఏం చేయాలి అర్థం కావట్లేదే. అర్థం కాదురా గోపాలం, మనసైనా మందైనా ఒకటే, వాటిని ఎప్పుడు మూసిపెట్టకూడదు తెలుసా? నువ్వు గనక ఆ రోజు ఐ లవ్ యూ పేపర్ మీద రాసిచ్చుంటే నీ లవర్ ని ఇంకోటి పికప్ చేసి ఉండేవాడు కాదుగా. లవ్ మ్యాటర్ వెంటనే చెప్పేయాలరా. మంజు, ఏమైందో తెలీదు, నిన్ను చూసిన రోజే నన్ను నేను మర్చిపోయాను. నేను నీ మీద పెంచుకున్న ప్రేమని ఇంకా నాలోనే దాచుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్న నీకు సంబంధించిన చిన్ని చిన్ని ఆశల్ని కొంచెం విను. ప్రియా, ఊర్ని నీ పాదాల నుండి నడుం వరకు నా పెదవులతో ఇచ్చి ఇచ్చి అని ముద్దులతో ముగ్గులయ్యాలని ఆశ. రాసావా? రాశాను సార్. నీ శరీరమంతా నా వేలని అగ్గిపుల్లతో గీసి చూడాలనే ఆశ. గీసి సార్? ఇదేం బాలేదు సార్. నేను గీస్తే నీకెక్కడ రమ్ముతోంది? నేను చెప్పినట్టురా. ఓ, అంతెదిగిపోయావా? ఉత్తరం చదవగాని చెంగు చెంగున మీ ఇంటి మేడపైకొచ్చే. మేడపైకా? పోరాని. నేను కూడా మేడ మీద చేతిలో పువ్వుతో నీ అంగీకారం కోసం ఆశతో నిరీక్షిస్తుంటాను. చెలి వస్తావుగా? చెప్పులు వస్తాయి. రాశాను సార్. పేరు? అడ్రస్ తో పాటు ఫోటో కూడా ఇస్తాను, పంపుతావా? వాళ్ళంతా ఎవరు తన్నులు తినేది? ఇటువో నేనే ఇచ్చుకుంటాను. మంజు, ఐ లవ్ యు. అంటే ఇటు చూడు, వీడిని కిస్ చేస్తున్నాడు. రైట్. అయ్యో, తీసుకుని చెప్పి జైల్లో తోసిస్తాను. బామర్ది, ఇప్పుడు తాకి కింద పడేసావు చూడు, అలాంటి ధర నీ కవిత కూడా. ఇదిగో ఇంకో దాని పోరాని. ఇప్పుడు ఏం చేస్తారా భాయ్? మా అన్నయ్య పెద్ద దాదా అన్న విషయం ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన వెంటనే చెప్పుండాల్సింది. అది నేను దాచాను, ఆ అమ్మాయికి తెలిసిపోయింది, నన్ను మర్చిపోయింది, అందుకే క్షమించమంటూ ఆ లెటర్ రాశాను. ఇది అమ్మాయి ఫ్రెండ్ మంజుకి ఇచ్చి తనకి ఇమ్మంటాను. మంజు చెప్తే కవిత ఖచ్చితంగా వింటుంది. ఏంటి, ఏం చెప్తున్నావు వాడు? ఈ లెటర్ ఇస్తే ఎన్ని గొడవలు వస్తాయని భయంగా ఉంది. ఈ లెటర్ రాయటానికి ఒకటి దొరికినట్టుగా ఈ లెటర్ ఇవ్వటానికి కూడా ఒకటి దొరికితే ఎంత బాగుండు. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ ఫ్రెండ్ కవితకి ఇస్తారా? నాకు తనకో చిన్న ప్రాబ్లం, అందుకే. కవిత, మీరు లవర్సే కదా? అవును. లవర్స్ మధ్య మీడియేటర్స్ ఉండకూడదు. మీరే నేరుగా వెళ్ళండి, మాట్లాడండి. నేను చెప్పేది వినండి, నా బాధ అర్థం చేసుకోండి. చెప్తే అర్థం కదా? నా వల్ల కాదు ప్లీజ్ మంజు. మంజు కన్నా ముందే ఎవడో వచ్చేస్తున్నాడే. అయ్యో, లెటర్ తీసుకుంటుందేమో. అజ్జి, నిన్ను తప్పించడానికి ఇదే మంచి సందర్భం రా. నువ్వు చచ్చావు. ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు అంత ముఖ్యం కాదు, తన ముందు సత్యగాడు హీరో అవ్వకూడదు, అదే ముఖ్యం. ఇంకెవరు నీకు లవ్ లెటర్ ఇవ్వకుండా చేస్తాను.